नमस्ते वेलकम टू एमपीआर मसाला अभिरुचि पावर्ड बाय फ्रीडम रिफाइंड सनफ्लावर ऑयल। टेस्टी वैरायटीज़ जंट रेडी अंड अलागे गुरुवारं काबट्टी सेलब स्पेशल जस्ट ए मिनट मरी वंटलनी चूडाली अंटे फस्ट मनं गुमगुमल्लो राजुगारी वंट चूडाली कदा मरी चूसेद्दामा। హాయ్ రాజు గారు, ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేస్తున్నారు? బెస్ట్ కాంబినేషన్ వెజిటబుల్స్ అండి, కుర్మా చేస్తున్నాను, ఆలు గోబీ కుర్మా। వావ్, ఆలు గోబీ రెండు మంచి టేస్టీ కాంబినేషన్, ప్లేన్ గా చేసుకున్నా వేపుడులా చేసుకున్నా ఇలా మనం కుర్మాస్ కి కూడా ఈ రెండు చాలా బాగా సూట్ అవుతాయి। yes అండి। ఓకే, మరి ఆలు గోబీ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ఆలు గోబీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు। ఓకేండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి। సో ఇక్కడ ముందుగా ఏంటంటేనో మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టాను కుర్మాకి। దీంట్లో ఎండు కొబ్బరి, గసగసాలు, అలాగే వేరుశనగ పలుకులు వీటన్నిటి కూడా కొంచెం దూరంగా వేయించేసి వేరుశనగ పలుకులు మనం పైన తొక్క తీసేసి కలిపి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి। ఓకే, సో ఎలాగూ అవి వెజిటబుల్స్ ఉడికించేసి పెట్టేశారు కదా? yes అండి। సో మనకి మసాలా చక్కగా ఫ్రై అయితే దాంట్లో ఆ ముక్కలు యాడ్ చేసుకుంటే ఇంకా మనకి కుర్మా రెడీ। కుర్మా రెడీ అండి, సూపర్। సో దీనికి ముందుగా ఆయిల్ అండి, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు। సో మనము గరం మసాలా పౌడర్ లో యాడ్ చేసుకుంటున్నామా రాజు గారు? అవునండి। సో ఇక్కడ మసాలా దినుసులు ఏమీ వేసుకోవట్లేదు లేదా? కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా అంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే। yes, కానీ ఆలు కుర్మా అంటేనే బేసిక్ గా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా బంగాళ దుంప గురించి చెప్పక్కర్లేదు, బట్ అది వరకట్లో కుర్మా అంటే మనకి మోస్ట్లీ ఆలుయే, ఆలుయే అండి ఎక్కువ। ఏ బిర్యానీ చేసినా ఏ చేసినా కూడా దాంతో పాటు కాంబినేషన్ అంటే ఆలు కుర్మానే కంపల్సరీ। పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్ గా ఏంటంటే మనకు కొబ్బరి గసగసాలు ఎక్కువగా ఈ కుర్మాలో వాడుతూ ఉంటారు, సో కొన్ని చోట్ల వేరుశనగ పలుకులు కూడా యాడ్ చేస్తారు, కొద్దిమంది ఏమో నువ్వుల పేస్ట్ యాడ్ చేస్తారు। సో అలా కాంబినేషన్ కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా? yes అండి, బేసిక్ గా పల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కుర్మాల్లో, అది బాగుంటుంది పేస్ట్ అండి। అదేదో మంచి పల్లి పచ్చళ్ళ ఉంది టెక్స్చర్. yes, సో ఇప్పుడు మనం మూడు కలిపి చేసుకున్నా ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నాం। సో పల్లీలు కూడా ఉన్నాయి ఈ మూడింట్లో కాబట్టి కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి। ఇక్కడ సరిపడా ఉప్పు, కారం, పసుపు। సో ఇక్కడ మనకు ఈ మసాలా కొంచెం మనకు మగ్గాలండి, కాస్త ఆయిల్ లో వేగితే మనకి కొంచెం ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, మనం వేయించి పేస్ట్ చేసుకున్నా కూడా కంపల్సరీ అది అయితేనే బాగా అంటే బాగా మగ్గితేనే మనకి ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది। ఓకే, సో ఎలాగో ఇక్కడ పేస్ట్ వేగడానికి కాస్త టైం ఉంది కాబట్టి మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం। ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, వంట చేసే హడావిడిలో ఒక్కోసారి కాల్చుకుంటూ ఉంటాం, చర్మంపై కాలిన గాయాలు అవుతూ ఉంటాయి, బొబ్బెక్కకుండా లేకపోతే గాయం ఎక్కువైపోకుండా వెంటనే ఆ ప్రాంతంలో కనుక పాలం మీకట రాసామనుకోండి, వెంటనే రిలీఫ్ దొరుకుతుంది, అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుంది, మచ్చ కూడా ఏర్పడకుండా ఉంటుంది। ఓకే అండి, చిట్కా చూసేసారు కదా, మంచి వాసన వచ్చేస్తుంది రాజు గారు। కాలీఫ్లవర్ ఉట్టిదే తినాలనిపిస్తుంది, అంత ఫ్రెష్ గార్లో బాగుంది ఉడికింది, అలాగే ఉడికించిన బంగాళదుంపలు। ఓకే, కాలీఫ్లవర్ ఉంటే ఏదైనా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు కాలీఫ్లవర్ చాలా ఇష్టం కాబట్టి మెయిన్ రీజన్ అది, అది అయినా బేసిక్ గా దాని టేస్ట్ బాగుంటుంది కదా, సింపుల్ గా చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది। సో దీంట్లో కుర్మా కాబట్టి పెరుగు, ఓకే, సో కుర్మా కాబట్టి ఖచ్చితంగా కొంచెం పుల్లటి పెరుగు అయితే మనకి డిష్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। yes, వీటితో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, ఓకే, గరం మసాలా పొడి,
సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మనకి ఈ మసాలాలో కొంచెం ముక్కలు మగ్గితే కుర్మా రెడీ. మసాలా ఫ్లేవర్ ఆ పల్లీలు చూడడానికి లుక్ వైస్ గా చాలా బాగుంది, చాలా ఆకలిస్తుంది బేసిక్ అయిపోయింది. లంచ్ టైం కదా, లంచ్ టైం లో అంటే మెయిన్ ఇలాంటి డిషెస్ చూస్తే దట్ ఫేవరెట్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఆకలి ఆటోమేటిక్ గా కూడా వేస్తుంది, స్టార్ట్ అయిపోతుంది. అసలు అట్లా కుర్మా ఏంటంటే మనం పూరి కాంబినేషన్ లో తీసుకున్నా బాగుంటుంది. అవును, తర్వాత పుల్కాలు చపాతీలు సో ముందు చేసేసుకొని చపాతీల మీద కూర్చుంటే అలా వేడి వేడిగా ఒక్కొక్కటి పెడుతుంటే సో లెక్క పెట్టడం కష్టం, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కంట్రోల్ లేకపోతే మటుకు ఎక్కువగానే తినేస్తాను రెగ్యులర్ గా తినేకంటే. నిజం అది, ఎందుకంటే జరుగుతూ ఉంటాయి కొన్ని ఫేవరెట్ కర్రీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు నా విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి, అందరి విషయంలో జరుగుతుంది. సో కొంచెం అంటే ఆ రోజు కొంచెం ఆ పట్టింపు అనేది ఉండదు, నాకు ఎప్పుడు ఉండదు బేసిక్ గా. కొద్దిగా కొత్తిమీర సో కుర్మాలో మెయిన్గా ఏంటంటే మనం అంతా వేసి ఉడికేపుడు కూడా కొంచెం ఇలా ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుందండి. ఫుల్ గా అయిపోయినట్టు, ఎస్ అయిపోయినట్టు మనకు అది ఇండికేషన్. యమ్మీ, ఆలు గోబీ కుర్మా రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు గోబీ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. ఆలు గోబీ కుర్మా తయారు చేసే విధానం, ముందుగా ఎండు కొబ్బరి వేరుశనగ పలుకులు గసగసాలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ ఉడికించిన బంగాళదుంప ముక్కలు పెరుగు ధనియాల పొడి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గోబీ కుర్మా రెడీ. ఓకే అండి, మరి కుర్మా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా చాలా సూపర్ గా వచ్చింది. బేసిక్ గా కాలీఫ్లవర్ కి ఏంటంటే అవి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి కదా, వాటిలో కంత వెళ్ళి ఆ జ్యూస్ అంత ఉంటుంది బేసిక్. మనం అంటే అది ఉడికించినప్పుడు కూడా కొంచెం ఆ జ్యూసెస్ గా ఉంటాయి కదా. అవును, సూపర్. అలా తింటుంటే హ్యాపీగా నేనైతే ఆ ముక్కలన్నీ ఏరుకుని తినేస్తాను కూడా. ఒకటివి చాలా బాగుంది టేస్ట్ వైజ్ గా, అంటే పల్లీ యాడ్ చేసాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్. సో బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది కుర్మా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవి, కాకపోతే వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తక్కువగా ఉన్నవి చూసుకుని, షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోకుండా మామూలు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సపోటా దొరికే సీజన్లో సపోటా కనుక బాగా తీసుకున్నట్లయితే రక్త వృద్ధి జరుగుతుంది, ఎనీమియా అనే సమస్య ఉండదు. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఇవాళ మన కపుల్ రెడీగా ఉన్నారండి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవాళ వెరైటీస్ చూసేద్దాం. హలో అండి. హాయ్, మీ పేరేంటి? మురళి అండి. మురళి గారు కాస్త టెన్షన్ గా ఉన్నారు. మురళి గారు ఫస్ట్ టైం ఇలా వంట చేయడానికి వచ్చారు కదా. మురళి గారు ఏం చేస్తుంటారు మీరు? వెహికల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. వెహికల్ మెయింటెనెన్స్. ఓకే, సో ఎక్కడ మీరు ఉండేది? షాపూర్ నగర్ అండి. షాపూర్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? శాంతి కుమారి. శాంతి కుమారి గారు, సో మీ వారిని అలా బలవంతంగా తీసుకొచ్చేసారా? తప్పదు కదా. తప్పదు కదా. అవును. సో మరి మీరిద్దరు రెడీ అండి ఈ రోజు వంటలు చేసేయడానికి? రెడీ. మీకు టచ్ ఉందా కొంచెం వంట చేస్తానండి? వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళేటప్పుడు అప్పుడు మీరే హ్యాపీగా వండేసుకుంటారనమాట. సూపర్. మరి ఏం ప్రిపేర్ అయ్యారు శాంతి గారు ఈ రోజు మీరు? నేను వంకాయ పచ్చికందులు. వంకాయ పచ్చికందులతోనా కూర చేస్తారా? కూర చేస్తా. ఓకే, మరి మీరండి? నేను మునగాకు శనగపప్పు వేపుడు అండి. అబ్బో, మంచి మునగాకుతో ఒక హెల్దీ డిష్ అన్నమాట. సో ఫస్ట్ ఆవిడతో చేయించేద్దాం అయితే. చేయించేద్దాం. ఓకే, సో మరి రెడీయా శాంతి గారు? రెడీ.
ఓకే ఓకే అండి. మరి కందులు వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కందులు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. కందులు ఒక కప్పు, వంకాయలు పావు కిలో, తరిగిన టొమాటో ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. సో కందులు ఉడికించుకుంటే డైరెక్ట్ గా పచ్చివే యాడ్ చేసేసుకో. పచ్చివే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి కర్రీలో ఫ్రై అయిపోతాయి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఈ కాంబినేషన్ అంటే రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉంటారా? ఆ చేస్తూ ఉంటాం. ఎక్కడైనా చూసారా లేకపోతే ఎట్లా మీ అమ్మగారు అలా చేస్తా ఉంటారు? ఓ, సో అలా మీకు అలవాటు అయింది అన్నమాట. అయినా నాకు చిన్నప్పటి నుంచి బాగా వంటలు వచ్చు. బాగా వంటలు వచ్చా? ఫుల్ అన్ని ఫుల్ ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టారు? 7th క్లాస్ నుంచి. ఓ, ఆయిల్ వేడి అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. పోపే మక్కర్లేదా దీంట్లో మనకి? ఆహా, అవసరం లేదు. ఆనియన్స్. సో అయితే పెళ్లి అనగానే మీకేం భయం లేదు? ఎందుకంటే మీకు అప్పటికే బోల్ వంట వచ్చేసి కాబట్టి భయం లేదు. అయినా మా అత్తయ్య కొడుకే కదండి. ఓ, మ్యాన్ రకమేనా? సూపర్. అయితే చిన్నప్పటి నుంచి ఇద్దరికి బాగా పరిచయం ఉండే ఉంటుంది కదా? పరిచయం లేదు చిన్నప్పుడు. ఓ, ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 14 ఇయర్స్. 14 ఇయర్స్? ఓ, మిమ్మల్ని చూస్తే అలా అలా అనిపించట్లేదే. సో మీరు ఏమైనా వర్క్ చేస్తారా లేకపోతే? హౌస్ వైఫ్. ఓకే, సో వంటలు ఇప్పటికీ స్టిల్ ఇంట్రెస్ట్ ఏనా? కొత్త కొత్త వెరైటీస్ నేర్చుకుంటూనే ఉంటారా? ఫుల్ ఇంట్రెస్ట్. మా వారికి అన్ని వెరైటీస్ కావాలి. అవును, డిఫరెంట్ గా కావాలి. డిఫరెంట్ గా కావాలి. రాజుగారు చేసే ప్రతి వంట ట్రై చేసి చూస్తా ఉంటారండి. అవునా? ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం గీత. ఓకే, పిల్లలు ఉన్నారా? ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. చిన్న అబ్బాయి హేమచంద్ర. మీకు మ్యూజిక్ వాళ్ళిద్దరు అంటే మా ఇష్టమే అండి. అలా జాతకాలుగా అలా సెట్ అయ్యి. దేవిశ్రీ ప్రసాద్, హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. బాగుంది. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 7th క్లాస్, చిన్న అబ్బాయి 5th క్లాస్. 5th క్లాస్. ఓ, వాళ్ళిద్దరు పాటలు పాడతారా? పాటలు పాడతారు, డాన్స్ కూడా వేస్తారు. డాన్స్ కూడా వేస్తారా? మరి మీ వారు? మా వారు డాన్స్ పాడతారు, పాటలు పాడతారు. ఓ, సరదాగా పాట పాడచ్చుగా. మీ ఆవిడ గురించి? అస్సానికి ఆమె కోసం అయితే పాడలేను. ఇంకా పాడండి. సరే, ఏదో ఒక పాట పాడండి. నాకు ఇష్టమైన పాట పాడుకుంటాను. తప్పకుండా పాడుకోండి. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యం ఇది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. వావ్, బాగా పాడారండి. నైస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం గీత. ఓకే, మంచి పాట, నాకు కూడా ఇష్టం ఈ పాట. సో మీ ఆవిడ ఏది బాగా చేస్తారు? సాంబార్ బాగా చేస్తారు. సాంబారా? బాగా ఇష్టమా మీకు? బాగా. వంకాయలు వేసుకుందాం గీత. ఓకే, వేసేసేది. మీ వారు ఎప్పుడైనా వంట చేసి పెడుతుంటారా మీకు? నేను ఉంటే చెయ్యరు గీత. అవునా? సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోతే ఒక్కలే చేసుకుని వెరైటీస్ అప్పుడు ఆయన ట్రై చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎప్పుడైనా చెయ్యండి. మీరు చెప్తారు కదండి, ఇక ట్రై చేస్తాను. ట్రై చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో వంకాయ అండ్ కందులు కూడా ఒకసారి వేసుకోండి. ఓకే. అయితే ఇప్పటిదాకా మీకు ఎప్పుడు ఆయన చేతి వంట తినే అదృష్టం దొరకలేదా? అంటే ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే అప్పుడు చేస్తారు. ఓ, అలాంటి టైంలో. ఎప్పుడు కోపం వస్తుంది మీకు మీ వారి మీద? తొందరగా ఇంటికి రాకపోతే. అవునా? సో ఆయనలో బాగా నచ్చేది ఏంటి మీకు? అందరికి హెల్ప్ చేయాలనుకుంటారు. అందరూ మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలి. సాల్ట్ వేసుకుందాం గీత. పసుపు వేసుకుందాం గీత. ఓకే. సో ఏ వెజిటబుల్ మీకు బాగా ఫేవరెట్? వంకాయ. వంకాయ ఎక్కువ ఇష్టం. అన్ని కలిపి వెజిటేబుల్స్, అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ చాలా ఇష్టం ఆయనకి. ఓ, మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో? వీళ్ళందరూ ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీవీ టీవీ చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను, వంటలు అన్ని ట్రై చేస్తూ ఉంటాను. సూపర్. కారం వేస్తుంది. వంకాయ బటానీ జనరల్ గా చేస్తూ ఉంటారు కదా, సో అలాగే వంకాయ కందులు కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ట్రై చేయొచ్చు. వంకాయలో వంకాయ ఎందులో వేసినా బాగుంటుంది. అవునవును. సో ఇప్పుడు ఫైనల్ గా టమాటా వేసుకున్నాను. ఓకే, కలర్ఫుల్ గా ఉంది. ఈరోజు అన్ని వంటలు చూస్తుంటే నాకు చాలా ఆకలిస్తుంది. ఇందాక రాజుగారు కుర్మా చూసారా, అప్పుడు ఆకలేసింది. ఇప్పుడు మీ కూడా చూస్తుంటే మళ్ళీ డబల్ ఆకలేస్తుంది. మూత పెట్టేద్దామా?
అన్ని వేసేసారు కదా ఉప్పు కారం అంతా కొంచెం అద్దక వాటర్ వేసుకో. ఓకే బాగుంది కలర్ఫుల్ గా. సో కొంచెం ఇది ఎలా మసాలా గరం మసాలా అలాంటివి కూడా వాడి కొద్దిగా ఆ టైప్ చేసుకోవచ్చా? గరం మసాలా లేదంటే ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు. మసాలా అది లేదు. ఎక్కువ మసాలాలు వేస్తే ఇప్పుడు ఎవరు మసాలాలు ఆయిల్ పొడి తినట్లేదు కదా. అదే సింపుల్ గానే చేసుకుంటేనే టేస్ట్ టేస్టీగా ఉంటుంది. ఓకే చూద్దాం శాంతి గారు. వావ్ మంచి వాసన వస్తుంది. మగ్గిపోయింది గీత. ఇప్పుడు మగ్గింది కదా మళ్ళీ నీళ్లు వేయాలంటారా? వాటర్ వేయాలి. కందులు ఉడకాలి కదా, పచ్చి కందులు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం కందులు ఉడికించి అప్పుడు యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? కావాలంటే అలా అయిపోవాలి, కాకపోతే విటమిన్స్ ఏమి ఉండవు కదా ఉడికించి. అలానే పచ్చి వేస్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. వెజిటేబుల్స్ ఏవి ముందు ఉడకబెడితే అంత టేస్ట్ ఉండవు. సో ఇంక ఇది ఫైనల్ గా మగ్గితే మనం మసాలా యాడ్ చేసుకుంటే రెడీ. గరం మసాలా వేసుకుంటే చాలు. ఓకే చూద్దామా శాంతి గారు. చూద్దామండి. వావ్ సూపర్ అయిపోయింది గీత. నిజంగా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని కొత్తిమీర కొంచెం కొత్తిమీర పైన వేస్తే వంకాయ కందుల కూర రెడీ. సూపర్. ఓకే మరి కందులు వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు ఒకసారి చూద్దాం. కందులు వంకాయ కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, కందులు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందుల వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు. చూడడానికి మాత్రం సూపర్ గా ఉంది. ఆబ్వియస్లీ వంకాయ కాబట్టి టేస్టీగానే ఉంటుంది. మంచి కలర్ఫుల్ గా ఉంది శాంతి గారు మీ కూర. టమాటాలు బాగా ఎర్రగా ఉన్నాయి. చాలా బాగుంది. 7వ క్లాస్ నుంచి మీ వంటలో ప్రావీణ్యం బాగా తెలుస్తుంది. అందరు ఎవరు చుట్టాలు వచ్చినా ఫస్ట్ మా ఇంటికి వస్తారు. అవునా? ఎందుకంటే వంటలు బాగా చేస్తాను అనేసి ఇక్కడే ఫుడ్ అని చెప్పేసి అనుకున్నాను. అదే కదా మెయిన్, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫుడ్ కావాలి. చాలా బాగా టేస్టీగా ఉంది అండ్ కందులు అన్ని కూడా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్, కందుల టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. బాగుంది, నైస్. సో చూసారు కదండి కందులతో చాలా టేస్టీగా ఉంది వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళేటప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలని, మనమే బాగా కనిపించాలని, మన దగ్గరే సువాసన బాగా రావాలని చాలా మంది రకరకాల స్ప్రేలని సెంట్లని ఎడాపెడా కొట్టేసుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఒక్కోసారి ఘాటుగా ఉన్నటువంటివి అయితే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమందికి ఘాటు వాసనలు పడవు, ఇమీడియట్ గా దగ్గు, జలుబు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం సంఘజీవులం కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా కాస్త లైట్ గా ఉన్న స్ప్రేలను కనుక వేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదు, పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, మరొక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో రెడీ అండి మీరు. మునగాకు శనగపప్పు వేపుడు కదా. ఓకే మరి మునగాకు శనగపప్పు వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మునగాకు శనగపప్పు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. మునగాకు 2 కప్పులు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, పచ్చికొబ్బరి తురుము కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా. మురళి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందు ఆయిల్ వేసుకుందామండి. ఓకే. కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఓకే. సో ఓన్లీ జీలకర్ర ఒకటే, ఇందులో ఇంకా పప్పులు ఏం అక్కర్లేదు? ఏం అవసరం లేదు. ఓకే. మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? బ్యాచిలర్ గా ఉండేటప్పుడు అప్పుడు ట్రై చేసేవాళ్ళ, అలా చిన్న చిన్నగా బయట తినకుండా. అవునండి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం.
సో ఎన్నాళ్ళు బ్యాచిలర్ లైఫ్ లో మీరు వంట చేస్తున్నారు? ఎక్కువ లేదా తక్కువ ఉందా? 3-4 ఇయర్స్. మీరు ఒక్కలే ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ ఉండే? మా బ్రదర్, నేను ఇద్దరమే ఉండేవాళ్ళు. ఇద్దరు ఉండేవాళ్ళు. మరి వంట ఎక్కువ ఎవరు చేసేవాళ్ళు? నేనే ఎక్కువ చేసేది. మీరే ఎక్కువ వంట చేసుకునేవాళ్ళా? తర్వాత ఎల్లుమిర్చి చేసుకున్నాము. అవే ఇప్పుడు ఓన్లీ సమ్మర్ లోనే మీకు వంట చేసే అదృష్టం వస్తుంది అన్నమాట. అంతేనా? సో ఉట్టేప్పుడు ఎప్పుడు 2 మంత్స్ ఫుల్ గా. ఏ ఊరు మీది? ఒరిస్సా అండి, పర్లాక ఉండి. ఓ, సో సమ్మర్ రాగానే చెక్కేటవేనా? జంప్. ఎప్పుడైనా వంట వండుకోలేక తొందరగా వచ్చేయండి వచ్చేయండి అని సందర్భాలు ఉన్నాయా? తెలుసు కదా, ప్రతి సంవత్సరం ఇంకా వెళ్తే 2 మంత్స్ గ్యారెంటీ ఫిక్స్ అయిపోతాయి. ఇటు నుంచి అటు నుంచి రిజర్వేషన్ కదండి. అదే సమ్మర్ వస్తుందంటే మీకు ఏమనిపిస్తుంది? అయ్యో వంట చేసుకోవాలి అన్న బాధ వస్తుందా, లేకపోతే అమ్మయ్యా వీళ్ళందరూ అడిగిపోతారు నాకు హ్యాపీగా ఫ్రీ టైం దొరుకుతుంది అనుకుంటారా? అలా ఏమి ఉండదండి. అలా ఏమి ఉండదా? కాకపోతే వాళ్ళకి కూడా రిలాక్స్ ఉండాలని చెప్పి పిల్లలు వాళ్ళు పిల్లలకి పాపం సమ్మర్ హాలిడేస్ అంటే వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అండ్ జాబ్స్ చేసే వాళ్ళకి అన్ని రోజులు సెలవులు పెట్టుకోవాలంటే కుదరదు. సో ఆబ్వియస్లీ తప్పదు వంట చేసుకోవాలి. ఇంకా శనగపప్పు ముందు బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా దీనికి. అవునండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకుందామండి. మీ వంటలు ఎప్పుడైనా ఉప్పులు కారాలు అలా ఎక్కువ తక్కువ అవుతుంటాయండి మురళి గారు? అవుతుంటుందా? ఓకే, ఇప్పుడు తక్కువ వేసుకుంటాను. తక్కువ వేసుకుంటారు, అవసరం అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ మునగాకు. మునగాకు వేసేసుకుందాం. ఆల్రెడీ మనం మునగాకు కొంచెం బాగా క్లీన్ చేసి పెట్టేస్తాం. ఎందుకంటే మునగాకుకి కొంచెం ఎక్కువ ఆ పురుగు పట్టడం ఇది ఫాస్ట్ గా ఉంటుంది. సో ఆకు కొంచెం 2-3 సార్లు బాగా కడుక్కుంటే బెటర్ అనమాట. సో సమ్మర్ కి ఊరు వెళ్ళినప్పుడు ఏంటి అక్కడ ఫుల్ మీరు కూర్చొని అందరు చేసుకుంటే హ్యాపీగా తింటూ ఉంటారా? మీది అమ్మగారిది అత్తయ్య గారిది ఇద్దరు ఒకటేనా? లేదు, అత్తయ్య వాళ్ళది పలాసా అండి. ఓకే, అమ్మవాళ్ళది పర్లాక. కొంచెం దగ్గర దగ్గరే అంటే 2 అవర్స్. 2 అవర్స్ అదే. సో ఆకు కాబట్టి మనం ఫాస్ట్ గానే వేస్తాం. సాల్ట్ అంట ఇప్పుడు తక్కువ వేస్తారు కదా. పప్పు యాడ్ చేసేసుకుందామా? ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకుందాం. పప్పులు పప్పులుగా ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది కదా. దీనికి మెత్తగా అయితే బాగోదు, కొంచెం పలుకుండా పలుకుంటేనే బాగుంది. బేసిక్ గా శనగపప్పు మనం దేంట్లో వేసుకున్నా కొద్దిగా పలుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. గరం మసాలా వేసుకుందామండి. ఓకే, మీ ఆయన ఇలా వంట చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అప్పుడప్పుడు కాదండి, రోజు చేస్తే బాగుంటుంది అలా అనిపిస్తుందా? అనిపించట్లేదంట ఆవిడకి. కాకపోతే అలా చెప్తా, ఎందుకంటే వాళ్ళు బయట చేసి వస్తారు కదా, ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. చూసారా ఎంత బాగా చెప్పారో మీరు, పాపం అలా అపార్థం చేసుకున్నారు ఆవిడ్ని. సో మురళి గారు నెక్స్ట్ ఏం వేద్దాం? లాస్ట్లో కొబ్బరి వేసేసుకుంటే దించేసుకోవచ్చు కదా. అది పచ్చి కొబ్బరి జస్ట్ అలా పై నుంచి కూడా మనం కలుపుకోవచ్చు కదా. వేసేసే ఇది కూడా కలర్ఫుల్ గా తయారైంది పప్పులు ఆకుకూర వల్ల. మిరపకాయలు బాగా కనపడుతున్నాయి. మునగాకు శనగపప్పు వేపుడు సూపర్, మీకు అర్థమైపోయింది ఏం చేయాలో. ఓకే, సో మరి మునగాకు శనగపప్పు వేపుడు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు శనగపప్పు వేపుడు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, ఉడికించిన శనగపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు శనగపప్పు వేపుడు రెడీ. ఓకే అండి, మరి వేపుడు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు మునగాకు శనగపప్పు వేపుడు
ఇది కూడా మంచి కాంబినేషన్ టేస్టీ అండ్ హెల్తీ కాంబినేషన్ yes బాగుందండి హ్యాపీగా మీ సమ్మర్ ఆ సమ్మర్ లో మీరు చేసుకునే ఆ వంటలు బానే మీకు రెండో నెలలు అందుకే హ్యాపీగా గడిపేస్తున్నారు ఏదైనా రాజగారిని చూసుకుంటూ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అంతేనండి సో మీరు చేసే ప్రతి వంట కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ట్రై చేయాల్సిందేనండి రాజగారు ఓకే ప్రతిరోజు అభిరుచి తర్వాత స్టార్ మాల్ హైయెంత వరకు వీళ్ళ ఫుడ్ కూడా బెటరా సూపర్ అలాగే ఉండండి మా ప్రోగ్రామ్స్ అలాగే చూస్తూ ఉండండి బాగుంది మురళి గారు చాలా టేస్టీగా చేశారు బాగా ఫ్లేవర్ తెలుస్తుంది అంటే శనగపప్పుతో బాగా కాంబినేషన్ కుదురుతుంది అవును ఏ ఆకుడు తీసుకున్నాం ఆ వెల్లుల్లి అంతా కూడా చేశారు కదా yes బావేగే అన్ని కూడా ఇద్దరు కూడా బాగా చేశారు పోటాపోటీగా చేశారు యాక్చువల్ గా yes సో కొంచెం టఫ్ గానే ఉంది టఫ్ వెరీ టఫ్ క్రెడిట్ అంతా ఆమెదేనండి ఆమెదేనా ఓకే సరే రెండిట్లో చూస్తే అంటే చిన్నగా ముందు చెప్పుకుంటా వచ్చారు నేను కొంచెం తక్కువ వేస్తాను తక్కువ వేస్తారు రూపులు కారాలు కొంచెం తక్కువగా అయ్యింది ఓకే ఓకే సో కాబట్టి క్రెడిట్ అంతా ఆవిడకి ఇచ్చేసారు కాబట్టి ఆవిడకి ఇచ్చేద్దాం మనం కూడా ఓకే సో శాంతి గారు కంగ్రాచులేషన్స్ థాంక్యూ సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చర్ థాంక్యూ వెల్కమ్ సో మురళి గారు మీకు కూడా ఈ గిఫ్ట్ అండి ఈటీవీ నుంచి ఓకే థాంక్యూ సో థాంక్యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు థాంక్యూ మీ చిత్రవంట సెగ్మెంట్ లో జంటగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా వారానికి ఒకసారి చర్మం అంతా కూడా ఆవ నూనెతో మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 5-10 నిమిషాల తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం లోపల కూడా పగుళ్లు ఏర్పడకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ ఎ మినిట్ లో ఇవాల్టి సెలబ్ అమృత గౌరీ మరి అమృత గౌరీ చేయబోయే టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా హాయ్ అండి నమస్తే నేను చేసే రెసిపీస్ టేస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసా ఆలూ కార్న్ హల్వా ఆలూతో కార్న్ మిక్స్ చేసి హల్వా చేయబోతున్నానండి అదేంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఆలూ కార్న్ హల్వా కావలసిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంపలు 2 ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు స్వీట్ కార్న్ పేస్ట్ 1 కప్పు పంచదార 1/2 కప్పు పాలు 1/2 కప్పు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ కోవా 1/2 కప్పు తరిగిన డ్రై ఫ్రూట్ కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఆలూ కార్న్ హల్వా కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఆలూ కార్న్ హల్వా నార్మల్ గా హల్వా మన ఇంట్లో తయారు చేసుకుని డిఫరెంట్ గా ఏవైనా హల్వాలు చేసి తిన్నాం కానీ ఆలూ కార్న్ మిక్సర్స్ ఎప్పుడైనా తిన్నారా తినలేదు కదా నేను ట్రై చేశానండి చాలా నచ్చింది అది ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చాను సో ట్రై చేద్దాము మీరు కూడా ట్రై చేయండి తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి దేంట్లో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా దీనికి డైటింగ్ ఏం అవసరం లేదండి హ్యాపీగా మనకు కావాల్సిన నచ్చిన వేసుకుని తినేయడమే సో ఫస్ట్ మనకి ఎందులోనైనా కావాల్సింది ఏంటి డ్రై ఫ్రూట్స్ హెల్దీగా ఉంటుంది చాలా మంచిది కూడా అండ్ హల్వాలోకి మెయిన్ ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ అండి సో ఫస్ట్ మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఫ్రూట్స్ చూస్తేనే మనకి అసలు టేస్ట్ తినాలనిపిస్తుంది అందులో నేతలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇంత టేస్ట్గా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాము మీరు ఎప్పుడూ వినుండరు కదా కార్న్తో హల్వా ఏంటి ఎలా ఉంటుంది అని సో చూడండి ఒకసారి నేను కూడా చూశాను నాకైతే బాగా నచ్చింది చూసుకోండి మళ్ళీ డీప్ ఫ్రై అయ్యేటట్టు చేయకండి జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇది ఫ్రై అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ కొంచెం ఘీ వేసుకుందాం ఘీ మీ ఇష్టం ఎంత వేసుకున్నా అదే టేస్టీ అని ఉంటుంది ఇది కార్న్ అండి బాయిల్ చేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము బాగా మిక్సీ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం నేతిలో వేయించుకుందాం చూడండి కార్న్ కదా కొంచెం అడుగు పట్టకుండా వేయించుకోవాలి చూసారు కదండి బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందాం
మిల్క్ అంటే మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఏదైనా సరే మనం ఉండర్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ షుగర్ స్వీట్ మనకి ఎంత కావాలంటే అంత. అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది తక్కువ స్వీట్ తింటారు. నేనైతే బాగానే తింటాను, అంటే నార్మలే. దీనికి సైన్ తర్వాత అండ్ ఫ్లేవర్ అండి. ఫ్లేవర్ రావాలంటే మనం ఏం చేస్తాం, స్వీట్లో యాలకుల పొడి వేస్తాం. సో కొంచెం ఇలాచి, ఇలాచి వేస్తే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ వేరుస్తుంది కదా. చూసారా చూసారండి, ఇప్పుడు అది బాయిల్ అవుతుంది. బాయిల్లోనే మనం ఉడికించిన ఆలు, ఉడికించిన ఆలు వేసేసుకొని చూసుకోండి. అది ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అంటే ఉండ కడుతుంది. చూసారా హల్వా రెడీ అయిపోతుంది. ఇంత ఈజీ ప్రాసెస్ కదా. మామూలుగా జనరల్గా మనం క్యారెట్ హల్వా, మామూలు బాదం కీర్ హల్వా ఇవన్నీ బయట దొరుకుతూ ఉంటాయి. అండ్ క్యారెట్ హల్వా అంటే ఇంట్లో తయారు రెగ్యులర్ ప్రాసెస్. ఇలా ఆలుతో కార్న్తో మిక్స్ చేసి ఎవరు చేసుండరు. ఇది సమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది దగ్గర కాయిపోయింది. దీని తర్వాత మనం బాయిల్ చేసిన కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. ఇంకొంచెం టేస్ట్ కోసం కోవా అండి, మనకి షాప్లో దొరుకుతుంటుంది కోవా. కోవా యాడ్ చేసుకుందాం. చూసారా అండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్ వెయిటింగ్ అండి. ఏంటో తెలుసా, అవి డ్రై ఫ్రూట్స్. ఇంకా వేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఈజీ ప్రాసెస్ కదా. అండ్ ఆలు అంటే ఓకే, ఆలు కర్రీస్, ఆలు ఫ్రై ఇలా తిని ఉంటారు. ఈ ఆలు హల్వా ట్రై చేసి ఉండరు. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారండి 5 మినిట్స్లో అయిపోయింది. ఓ హల్వా అంటే అబ్బా చాలా ప్రాసెస్ ఉంటుందని చాలామంది చెయ్యరు. సో ఇది ఈజీ ప్రాసెస్ కదా. ఇంకా ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్. ఇంకొంచెం టేస్ట్ కావాలంటే ఫినిషింగ్ టచ్ నెయ్యి. రెడీ అయిపోయిందండి ఆలు కార్న్ హల్వా. చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానం మీకోసం. ఆలు కార్న్ హల్వా తయారు చేయ విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో స్వీట్ కార్న్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలు, పంచదార, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలను మెదిపి వేయాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, కోవా, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి కాస్త దగ్గర పడనివ్వాలి. అంతే, ఆలు కార్న్ హల్వా రెడీ. చూసారు కదండి తయారు చేసే విధానం. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆలు కార్న్ హల్వా. డిఫరెంట్ గా ఉంది కదా, నేమ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరికి పెట్టండి, మీకు ఫిదా అయిపోతారు. చూసారు కదండి, ఇంకా వచ్చే గురువారం వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు ఇంకా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నమస్కారం, బాయ్. ఓకే, మరి గౌరీ చేసిన టేస్టీ హల్వా చూసేసారు కదా, మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూసి నేర్చేసుకుందాం. సో రాజు గారు ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు? కీరాతో స్టాండ్ చేస్తున్నాను. అంటే మామూలుగా మనం డైనింగ్ టేబుల్ మీద ఆ ఫోక్స్, స్పూన్స్ పెట్టుకోవడానికి అప్పుడప్పుడు, అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు జస్ట్ అలా కీరాతో చేసి పెట్టుకుంటే కొంచెం పైన డిజైన్ వస్తుంది. లోపల అంటే కొంచెం హోల్డర్ లా చేస్తాను. ఓకే, సో ముందు పైన డిజైన్ వేస్తానండి. సో ఇక్కడ కొంచెం ఆర్టిస్టిక్ గా మనకు హ్యాండ్ కొంచెం ఫ్రీగా ఉంటే కావాల్సిన డిజైన్ మనం నచ్చినట్టుగా వేసుకోవచ్చు అండి. కొంచెం అంటే వాటర్ మెలన్స్ మనం చాలా చూపించాం కదా, అలాంటి వాటిలో కొంచెం చేయి తిరిగిన వాళ్ళు అయితే కొంచెం ఈజీగా వేసుకోవాలి. కొంచెం ఈ కార్వింగ్స్ అవి ఇంట్రెస్ట్ గా చేసుకునే వాళ్ళు కొద్దిగా ఇట్లా
ఇలాంటివన్నీ కూడా కొని పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొంచెం ట్రై చేస్తే ఒకటి రెండు సార్లు మిస్టేక్ అయినా మూడోసారి బాగానే వచ్చేస్తుంది. సో ఒకసారి అంటే దాన్ని చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చేస్తున్నాం టేబుల్ మీద పెట్టుకునేవి రెగ్యులర్ గా ఉంటే ఇలాంటి ఏమైనా చేస్తే కొంచెం అట్రాక్టివ్ గా వెరైటీగా ఉంటుంది. సో దీనిపైన చిన్న ఫ్లవర్ షేప్ లో కానీ లేకపోతే స్వాన్ స్వాన్ వేస్తున్నాను నేను. సో డ్రా చేసుకున్న తర్వాత సైడ్ లో మనం స్కిన్ తీసేస్తే మధ్యలో అలా ఉండిపోతుంది మనకు డ్రా చేసుకున్న ఫిగర్. సో ఇలా కొంచెం అంటే ఏదన్నా బొమ్మలు వేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా ఏమన్నా మనకు నచ్చిన పిక్చర్స్ అలా కట్ చేసుకుని స్టెన్సిల్ మాదిరి పెట్టేసుకుని సో అలా ఓపెన్ చేసుకున్నా మనకు ఆ డ్రాయింగ్ అనేది పెద్ద కష్టం కాకుండా కూడా వచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే పీలర్ తో మధ్యలో ఉన్న ఆ సీట్ పార్ట్ తీసేస్తే మనకు కొంచెం ప్లేస్ వస్తుందండి స్పూన్స్ అలా ఫోక్స్ పెట్టేసుకోవడానికి. ఇలా పెట్టేసుకోవచ్చు. నైస్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, మంచి ఐడియా యాక్చువల్గా. Yes, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేయాలి ట్రై చేయాలి అనుకునే వాళ్ళకు ఇది బాగా యూస్ అవుతుంది. చాలా బాగుంది, చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. సో డిజైన్ అనేది మనం చక్కగా మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చిన్నపిల్లలు స్వీట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా, ఇలాంటప్పుడు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి స్వీట్స్ తయారు చేసి కాస్త ఉండలుగా చుట్టి కనుక వాళ్ళకి ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు స్వీట్స్ తినాలన్న కోరిక తీరుతుంది. వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు కూడా ఈ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం వీటి వల్ల అందుతాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఆలు గోబీ కుర్మాలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, తర్వాత గోబీ, కానీ ఇందులో మనకు పెరుగుతో పాటుగా ఎండు కొబ్బరి, పల్లీలు అండ్ గసగసాలు. పెరుగు, గసగసాలు రెండు కూడా లో క్యాలరీ. ముఖ్యంగా గసగసాలు అయితే మనకు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి అండ్ పల్లీలు ఈ రెండు కూడా హై క్యాలరీ, రెండు అవసరం లేదన్నమాట ఒక డిష్లో. రెండు కూడా ఆయిల్ సీడ్స్ అండి, రెండిట్లో మనకు నూనె వస్తుంది. సో నూనె వచ్చే ప్రతి ఒక్క ఆయిల్ వచ్చే ప్రతి ఒక్క సీడ్ కూడా క్యాలరీ ఎక్కువ ఉంటుంది. సో దాని అంటే ఒకటి వాడుకోవచ్చు కానీ రెండు వాడుకునేటప్పుడు మనకు హై క్యాలరీ అండ్ క్యాలరీస్ చాలా ఈజీగా జమ అయిపోతాయి. సో ఆలు గోబీ కుర్మా ఐడియల్గా ఎలా చేయాలంటే బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, దీనితో పాటుగా మనము పెరుగు వాడుకోవచ్చు, గసగసాలు అండ్ ఓన్లీ ఒకటి అంటే పల్లీలు కానీ కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ వాడుకుంటే క్యాలరీస్ కూడా మనం 200 లోపు, ఒక కటోరీ కుర్మా 200 లోపు మనం లిమిట్ చేసుకోవచ్చు. మునగాకు శనగపప్పు వేపుడు చాలా బాగుందండి, మునగాకు చాలా మంచిదండి. ఎంత మంచిదంటే మనకు దొరికిందనుకోండి ఖచ్చితంగా డైట్లో వాడాలి. మునగాకు అసలు ఒక ఔషధమే. జుట్టు రాలుతున్నది అనుకున్న వారికి, ప్రెగ్నెంట్ లేడీస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి, అది కూడా 7th మంత్ 8th మంత్ ఆ పీరియడ్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కెమికల్స్ అదే మనం మెడిసిన్స్ తీసుకోవాలన్నా కొంచెం భయంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనము ఈ న్యాచురల్గా మనకు లాక్సేటివ్గా ఉన్న ఈ అంటే న్యాచురల్గా మనకు ఫ్రీ మోషన్ అయ్యేలాగా ఉండే ఈ మునగాకు లాంటివి మనం చక్కగా వాడుకోవచ్చు. సో మునగాకు అంత మంచిదండి.
అది కూడా స్పెసిఫిక్ గా ఇలాంటి టైం లో ఇలాంటి సమస్యలకు బాగా పని చేస్తుంది సో ఖచ్చితంగా దీన్ని మనం ట్రై చేయొచ్చు ఇందులో గసగసాలు ఉన్నాయి ఎండు కొబ్బరి ఇది ఓకే అండి అండ్ మనకు శనగ పప్పు ద్వారా ప్రోటీన్ వచ్చేస్తుంది సో మునగాకు మనం 70% అండ్ 30% శనగ పప్పు వాడుకున్నా మనకు అందులో ఉన్న ఔషధ గుణాలు బాగా వచ్చేస్తాయి కందుల వంకాయ కూర కూడా చాలా బాగుందండి కందులు పచ్చి బఠానీలు ఇలాంటివి మనము ఇలా తాజాగా దొరికినప్పుడు చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి కందిపప్పు మనకు ఎంత న్యూట్రిషియసో కందులు కూడా మనకు అంతే కొంచెం మనకు బాగా ఉడికించాల్సిన అవసరం ఉంటుందండి వంకాయ తర్వాత ఎండు కొబ్బరి అండ్ గసగసాలు గసగసాలు కూడా పీచు ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఈ కందుల్ని అలా సోక్ చేసి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది క్యాలరీస్ కూడా మనకు లిమిటెడ్ గానే ఉంటుందండి 125 టు 130 క్యాలరీ లోపు ఇది అయిపోతుంది తర్వాత ఆలూ కార్న్ హల్వా బంగాళదుంపలు కార్న్ రెండు కూడా ఏంటంటే మనకి ఎక్కువ వంట చేయాల్సిన అవసరం కూడా లేదండి అలా టక్కన ఉడికిపోతూ ఈజీగా తినడానికి కానీ అరగడానికి కానీ ఉపయోగపడేవి సో దానిని మళ్ళీ మనం పాలు షుగర్ డ్రై ఫ్రూట్స్ నే వీటితో హల్వా చేస్తున్నాం హల్వా అంటేనే చాలాసేపు స్టవ్లో ఉంచుతాము ఆ ఉంచినప్పుడు మనకు పోషక విలువలు కాస్త డీగ్రేడ్ అయిపోతూ ఉంటాయి సో ఇది ఒక హై క్యాలరీ అండ్ మనకు 550 to 600 క్యాలరీస్ ఉంటుందండి సో జాగ్రత్తగా వాడుకోవాలి బట్ కందులతో రెసిపీ మునగాకుతో రెసిపీ రెండు కూడా సూపర్ అండి మునగాకు అసలు మనం మిస్ చేసుకోకూడదు ఇంట్లో ఉన్న అందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా యూస్ఫుల్ అండి వాటిల్లో ఉన్న పోషక విలువలు అలాగే మన బాడీలో చేరుతాయి సో తప్పనిసరిగా ఈ రెండు రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఎంటిఆర్ మసాలా వారి చిట్కా చాలా మంది చపాతీలు ఒకేసారి చేసుకుని ఎక్కువసేపు ఉంచుకుంటూ ఉంటారు గట్టిపడిపోతున్నాయని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమస్య రాకుండా ఉండాలి అంటే చపాతీలు చేసి నిల్వ ఉంచుకున్న డబ్బాలో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసి చూడండి చపాతీలు మెత్తగా ఉంటాయి చాలాసేపటి వరకు కూడా మృదువుగా ఉంటాయి సో రాజు గారు ఈ రోజు అన్ని వెరైటీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అవునండి అండ్ మన సెలబ్ స్పెషల్ లో వెరైటీ బాగుంది హల్వా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అవునండి ఆలు ఇంకా స్వీట్ కార్న్ కాంబినేషన్ చేశారు అండ్ మీ చేతి వంటలో కపుల్స్ ఇద్దరు మంచి వెరైటీస్ చేశారు అండ్ కుర్మా ఇంకా చెప్పక్కర్లేదు అలా నోట్లో పెట్టుకుంటే జ్యూసీ జ్యూసీగా అంతా కూడా సూపర్ గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు వెల్కమ్ అండి ఓకే అండి మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి కిరఫీనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512